తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయంటే మేమందరం ఎమ్మెల్యే పదవులు తృణప్రాయంగా రాజీనామా చేస్తే ఈయన పదవిని పట్టుకొని పాకులాడింది తప్ప రాజీనామా చేయకుండా మోసం చేసినట్టు మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది. తెలంగాణలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఎమ్మెల్యే రాజీనామా చేయమంటే ఆ బీజేపీ ఎండల లక్ష్మి ఆయన చేసిండు, మేమందరం చేసినాం, కానీ ఈ రేవంత్ రెడ్డి అని టీం మాత్రం రాజీనామా చేయలేదు. ఎన్ని ఎన్ని ఆయన గురించి చెప్పాలంటే చాలా కథలు ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పట్టుకొని ఏమన్నాడు, అడ్డా కూలీలు వీళ్ళు అన్నాడు. బీరుకు బిర్యానీకి అమ్ముడు పోయే రకం ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని, ఎంత తెలంగాణ ఉద్యమంలో గొప్ప పోరాట ప్రతిభ చూపిన యూనివర్సిటీ విద్యార్థులను కూడా ఘోరంగా అవమానపరిచి అవహేళన చేసినటువంటి, ఇవాళకి క్షమాపణ చెప్పలే, ఇవాళకి ఆ పదాలు ఆయన వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. మొన్న ఎక్కడో మన ఎస్టీలను మన లంబాడి అక్కా చెల్లెలను పట్టుకొని ఏమన్నాడు, ఏముందా వీళ్ళకి ఒక కోటర్ ఇస్తే 1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారు అని లంబాడీలను మన ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఓ నోటుకు సీసకు అమ్ముడు పోతారని చెప్పి వాళ్ళ పట్ల ఎంత దారుణంగా మాట్లాడిండో ఇవాళ ఎల్ఎక్స్పీఎస్ నాయకులు వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రులు ఎస్టీ నాయకులు ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులను పట్టుకొని ఏమంటుడు, రైతులను పట్టుకొని ఆయన అంటాడు ఇవాళ రైతులకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి బిచ్చమేసిండు అంటుండు. అంటే రైతులు బిచ్చగాళ్ళ కనబడుతున్నాను, రైతులకు రైతు బంధు బిచ్చమేసినట్టు అని మాట్లాడతాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతులను బిచ్చగాళ్ళుగా మార్చినటువంటి మనిషి, అట్లాంటి భాష మాట్లాడుతున్న మనిషి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయనకి ఎంత అవహేళన, ఒక లెక్కలేనితనం, ఒక పద్ధతి పాడు లేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్టుకొని, ఒక తండ్రి లాంటి వయసులో ఉన్న కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మాట్లాడే భాష ఎంత దుర్మార్గంగా ఉంటుందో కూడా ఇవాళ మీరు ఆలోచించాలి. రాహుల్ గారు మాట్లాడి నేను వింటా ఉంటే తీరుగా ఎంత స్పష్టంగా ఎంత చక్కగా మాట్లాడిండో మీరు విన్నారు, నేను కూడా విన్నాను. రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో ఒక పద్ధతి ఉండాలి. ఇలా కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినాడు, ఒక మాట అన్నాడు, నేను తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరిన, ఒకవేళ మధ్యలో కానీ కానీ కింద పెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు కేసీఆర్. 14 ఏళ్ళు పోరాడి, చివరిదాకా పోరాడి, చావు నోట్లో తెలబెట్టి తెలంగాణ తీసుకొచ్చి ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఆ రోజు ఢిల్లీకి పోయేటప్పుడు ఒక మాట అన్నాడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ పోతున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అడుగు పెడతా అన్నాడు. తెలంగాణలో బిల్లు పాస్ చేసుకునే పార్లమెంట్ లో తెలంగాణ అడుగు పెట్టింది, ఇవన్నీ మనం చూసినాం. ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష పోయినప్పుడు ఒక మాట అన్నాడు, అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని ఆమరణ నిరాహార దీక్షకు పోయిండు. దాదాపు 11 రోజులు అన్న ముద్ద తినకుండా చావు నోట్లో తలబెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ ప్రకటన తెచ్చిండు కేసీఆర్. గా మన కేసీఆర్ కు ఈ రేవంత్ రెడ్డికి పొంతన ఉన్నదా, అసలు ఒక పద్ధతి ఉన్నదా? అటువంటి వ్యక్తుల చేతిలో పోతే రాష్ట్రం ఏమైతుంది? ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం. అరే మొన్న ఏమంటాడు, అమెరికాలో పోయిడు, అమెరికాలో పోయి 3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు, కేసీఆర్ అనవసరంగా పొద్దుందా కరెంట్ ఇస్తుండో అనడా లేదా? అమెరికాలో అంటే ఏదో నోరు జారిండేమో, వాళ్ళ ముందు పోజు కొట్టిండేమో అనుకున్నాం. మొన్న 2 రోజుల క్రితం మళ్ళీ హైదరాబాద్ అంటాడు, ఏ 10 HP మోటార్ పెట్టుకుంటే 3 గంటల 3 ఎకరాలు వాడుతుంది అంటాడు. అసలు HP అంటే హార్స్ పవర్ అంటే ఏదైనా తెలుసా? అసలు వ్యవసాయం మీద అవగాహన ఉందా? నా దృష్టిలో ఆయన ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నారు. మనం కూడా రైతులమే చాలా మంది, ఎక్కడైనా 10 HP మోటార్ ఉంటుంది రైతులకు, అయితే 3½ హార్స్ పవర్ లేదా 5 హార్స్ పవర్, తనకు ఎక్కువ లేకపోతే 7½ హార్స్ పవర్ ఉంటుంది. 10 HP మోటార్ ఉన్న రైతులు ఉన్నారు ఎవరు రాష్ట్రంలో? అంటే ఎంత అజ్ఞానంగా మాట్లాడుతుండో ఒక్కసారి మీరు ఆలోచించండి. అయినా అసలు 3 గంటల కరెంట్ ఇస్తే దాతాది రైతులకు ఉంటుందా అసలు? అంటే ఆయన అంటాడు, ఏ ఉచిత కరెంట్ తెచ్చింది మేమే, నాయన మీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 2009 మేనిఫెస్టోలో 9 గంటల పగటి పూట కరెంట్ ఇస్తామన్నారు, 9 గంటలు కాదు కదా, 2 గంటలు కూడా పగటి పూట కరెంట్ ఇవ్వలేదు. మొత్తం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎన్ని పాటలు వచ్చినాయి అప్పుడు, ఈ దొంగలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్ల చేతురా అని ఆనాటి కాంగ్రెస్ హయాంలో పాటలు వచ్చింది. ఆనాడు నీళ్లు లేక SRSP నీళ్ళు అందక ఎన్ని పంటలు ఎండిపోయినాయో మీకు తెలియదు కాదు, కాలిపోయే మోటార్ల బాధ మీకు తెలియదు కాదు. ఇలా పరిస్థితిలో గొప్ప మార్పు తెచ్చాడు కేసీఆర్ గారు. ఇలా రైతు కోసం ఆయన రైతు బంధు లాంటి కార్యక్రమం, సకాలంలో ఎరువులు అందించడం, రైతుకు ఇవాళ పంట మొత్తం కూడా ప్రభుత్వమే కొనడం,
సాగునీరు అందించడం ఉచిత విద్యుత్ అందించడం ఇయాల రైతులు నిజంగా రాజు చేసింది మన పెద్దపల్లి ఏరియాలోనే ఆనాడు కేసీఆర్ రాకముందు భూమి విలువ ఎంత ఉండే ఇయాల కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మన సుల్తానాబాద్ పెద్దపల్లిలో భూముల విలువ ఎంత తెలియని ఒక్కసారి ఆలోచించండి వాటికనే దొరుకుతాయా ఇయాల రైతు విలువ కేసీఆర్ పెంచిండు రైతు చేతిలో ఉన్న భూమి విలువ ఆటోమేటిక్గా పెరిగింది నిన్న డికే శివకుమార్ వచ్చి కర్ణాటక కేలు చేయమన్నాడు మా కర్ణాటక 5 గంటల కరెంట్ ఇస్తున్నాను యాడ చెప్పినవేను 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ గడ్డ మీద వచ్చి ఆ కాంగ్రెస్ ఆయన డికే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి 3 గంటలు చాలంటాడు మరి ఎటు పోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇయాల పొద్దునే టీవీలో చూస్తా ఉంటా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరులో మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రచారం పోయిండు మా ఉప ముఖ్యమంత్రి పోయి తెలంగాణలో తిరుగుతుండు మీ మొఖాలకి 2 గంటల కరెంట్ కూడా వస్తలేది కర్ణాటకల రైతులు ఇప్పటికి 250 మంది చచ్చిపోయిండు అని చెప్పి అక్కడ కుమారస్వామి ప్రెస్ మీట్ పెట్టిండు అంటే ఈ రోజు వాళ్ళు చెప్తున్నది 5 గంటలు కానీ నిజంగా రైతుకు వస్తున్నది 2-3 గంటలకు కరెంట్ కూడా ఇయాల కర్ణాటకలో వస్తలేదు అంటే ఏం పరిస్థితితో ఒక్కసారి ఆలోచించండి రే మళ్ళీ మనం కూడా అట్లా కావాలనా వాళ్ళే చెప్తుండు ఒక ఆయన 3 అంటుండు ఒక ఆయన 5 అంటుండు వస్తున్నది 2 ఉన్నది పాతదైతే మనకు తెలిసే ఉన్నది అందువల్ల మనం కూడా రైతులకు దయచేసి ఆలోచించండి ఈ రాష్ట్రం మంచిగా నడుస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ధాన్యం ఉత్పత్తిలో ఇయాల తెలంగాణ నంబర్ 1 చేసింది దేశంలో కేసీఆర్ ఈ దేశంలో పంజాబ్ నంబర్ 1 ఉండే ఒకప్పుడు కానీ ఇయాల పంజాబ్ ని కూడా దాటవేసి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయింది ఈ రైతులే కాదు అన్ని రంగాలు ఇయాల కొంతమంది వ్యాపారం దండగన్నారు ఈయన యాక్చువల్గా ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఉచిత కరెంట్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న నాయకుడికి వారసుడు కనుక గదే భాష అయిన కూడా మాట్లాడుతున్నాడు కదా ఎందుకంటే ఒక ఆయన ఉండే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు అనుకుందా ఈయన ఎవరి శిష్యుడు అందుకే గా బుద్ధులున్నాయి అంట గవే మాటలు మాట్లాడుతుండే ఇవాళ మనం కూడా ఆలోచన చేసుకోవాలి అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చినాక అటు ఐటీలో నంబర్ 1 అయింది ఇవాళ మెడికల్ కాలేజీలో నంబర్ 1 అయింది ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 అయింది ఇవాళ తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అవుతాం ఈ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే మేలైతుందా మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టే పిచ్చోన్ చేతుల రాయి లెక్క కాదా పట్టు NHP మోటార్ అంటాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అడ్డకూలీలు అంటాడు ఎవరిని ఏమంటాడో తెలియదు ఆయన మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడితే మన రాష్ట్రం మరి దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది నిజానికి ఇవాళ మన ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో మన పార్టీ మేనిఫెస్టో కూడా మీరు చూసే ఉంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కంటే మన మేనిఫెస్టో 100 రెట్లు మేలుగా ఉంటుంది ఏ రకంగా చూసినా ఇవాళ రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చేది మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది రైతు బీమా తరహాలో ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా అనేటువంటి 5 లక్షల రూపాయల జీవిత బీమాను మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీల చేతుల్లో ఉండే అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి వారికి పూర్తి హక్కులు కల్పించేది మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ స్కూళ్లను డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకుంటామని చెప్పి ఇలా మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది అయినా వాళ్ళు దేంట్లో మనతో మ్యాచ్ అవుతారు ఇవైతే వాళ్ళ మేనిఫెస్టోలో లేనే లేవు మనం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే వాళ్ళు 500 రూపాయలు మన కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ 5000 రూపాయలు చేస్తామంటే వాళ్ళు 4000 రూపాయలే అన్నారు మన కేసీఆర్ గారు రైతు బంధును 16000 రూపాయలు చేస్తామంటే వాళ్ళు 15000 రూపాయలే పెట్టింది మనం సౌభాగ్యలక్ష్మి ప్రతి ఇంటి మహిళకు యజమానురాలికి 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి మన మేనిఫెస్టోలో ఉంటే వాళ్ళు 2500 రూపాయలే పెట్టింది అసలు మరి వాళ్ళకంటే మన మేనిఫెస్టో ఇవాళ 100 రెట్లు మంచిగా ఉన్నది కాకపోతే ముచ్చట్ను ప్రజలకు తీసుకుపోవాలి ఇంటింటికి చెప్పాలి రైతులకు చెప్పాలి మనం అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి రాములు ఒక మాట మంచిగా అన్నాడు ఈ హైదరాబాద్లో ఉండే తప్ప పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు రైతులు మాత్రం ఖచ్చితంగా మా ఓటు కారుకు కేసీఆర్ ఎవరైనా రిస్క్ ఎందుకు తీసుకుంటారే మంచిగా నడుస్తుంది ఇల్లు రిస్క్ తీసుకుంటారా నువ్వు ఇచ్చేదేందో ఇయ్యేదేందో